హాయ్ వ్యూవర్స్, ఇది చూసారా? ఇంచుమించు నా వీడియోస్లో ఇలాంటివి మీరు చూసే ఉంటారు. నేను వండేటప్పుడు గిన్నెలని వేడి కోసం పట్టుకుంటుంటాను దించడానికి వాటికి, ఎందుకంటే అందరూ కొంచెం నాప్కిన్స్ లాంటివి క్లాత్లు వాడతారు కదా కొంతమంది, అక్కడ క్లాత్లు వాడడం వల్ల ఇవి పొయ్యికి గట్ట తగులుతాయని నేను నాప్కిన్స్ ఇలాంటివి వాడను ఎక్కువ, ఇలాగే కుట్టుకొని వాడతాను. ఇది నా సొంత ఐడియాతో నేను కుట్టుకున్నవి, చాలా సంవత్సరాలు బట్టి నేను ఇది ఇలాగ వాడుతుంటాను. ఇలా కుట్టి కొన్ని ఒక 2-3 నెలలు వాడిన తర్వాత ఈ మధ్యలో నెలకోసారి ఉతుక్కుంటాము, కొంచెం సర్ఫ్ పెట్టేవి, తర్వాత కొంచెం పాత పడిపోతే పడేసి మళ్ళీ కుడుతూ ఉంటాను. ఇవి ఏంటంటే ఈ క్లాత్లు కుట్టడం కోసం మనం ఎక్కడి నుంచి కొని ఏంటి తేవక్కర్లేదు. మన ఇంట్లో పాత అయిపోయిన నైటీలు కానీ లుంగీలు ఏవో ఒక కొంచెం దళసరిగా ఉన్నవి లంగాలు నేనైతే అలాగా వాటితో కుడతాను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, నా వ్యూవర్స్ చాలామంది మీరు అందరూ వింటున్నారు కదా అడిగారు, దానివల్ల నేను ఇది ఎలా తయారు చేశారు ఏంటి అని అడుగుతున్నారు, అది చూపిద్దామని ఇలాగ మీకు చెప్తున్నాను. ఇవి చూశారు కదా, ఇప్పుడు నేను కొత్త లంగాలు తీసుకునేటప్పుడు పొడవ ఎక్కువ ఉంటాయని కూడా అవి నేను కిందని కట్ చేసేసి నేను లంగాని కుట్టుకుంటాను. అందువల్ల ఆ కొత్తవి ఉన్నా పర్లేదు, పాతవైనా పర్వాలేదు. చూసారు ఈ పాతవి నైటీలు కానీ దళసరిగా కొంచెం ఉంటే లంగా క్లాత్లు లుంగీలు అలాంటి క్లాత్లు ఏవైనా సరే మనకి ఏ సైజు కావాలంటే, కొంతమందికి కొంచెం ఎడలు ఎక్కువ కావాలనుకుంటారు ఇంత అంతైనా కుట్టుకోవచ్చు. ఇది ఎలాగనేది మీకు చూపిస్తాను. ఇది టవల్ క్లాత్ పాతది, ఇంట్లో ఉన్నవి ఇలాంటివి ఇవ్వండి. మనకి ఎంత దళసరి కావాలి ఎంత పొడవు కావాలనేది అది మన ఇష్టం బట్టి ఉంటుంది. నేనైతే కొంచెం చిన్నగా పెట్టుకుంటాను, మనకి ఇవి గిన్నెలు పట్టేటట్టు ఉండేటట్టే పెడతాను. ఇవ్వండి ఇలాగా మడత పెట్టి, మనకి సైజు తక్కువ ఉండాలని నేను 3 మడతలు వేసి ఇవి 4 మడతలు వేసాను. చూసారా మొత్తానికి ఈ సైజు మీరు చూసుకోండి, ఎవరికి ఏది ఇష్టమైతే అది. ఇలాగా పాతది ఏదో ఒకటి లోపల పెట్టుకోండి, బయట కొంచెం నైటీ క్లాత్ లుంగీ క్లాత్ ఇలా దళసరిగా ఉండేటట్టుది. ఇది కూడా పాతది పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా పెట్టుకొని ఇవ్వండి ఇలాగా సెంటర్లో ఇలా పెట్టుకోండి, పెట్టి ఈ క్లాత్ని ఇటు సైడ్ వేస్తాము. ఇది కూడా ఇలాగ వేసుకుంటాం, ఇది కరెక్ట్గా వచ్చేటట్టు మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చూసారా ఇలాగ రావాలి, ఇది చూపిస్తాను. ఇలా పెట్టి ఇది ఇలాగ ఫోల్డింగ్ చేయండి. ఇది పెట్టిన తర్వాత ఇది కూడా ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా, ముందే ఫోల్డింగ్ చేతితో చేసుకుంటే సరిపోతుంది. ఇది అంచు ఉంది కాబట్టి దీనికి ఫోల్డింగ్ అవసరం లేదు, లేనప్పుడు ఇది కూడా చిన్నదిలాగా ఫోల్డింగ్ చేసేటట్టు క్లాత్ పెట్టుకుంటాం. ఇలా పట్టుకొని ఎంత కష్టం లేదు ఇది, ఈజీగా మెషిన్ నేను బయట తీయలేదు. మెషిన్ ఉంటే మెషిన్ అలవాటు ఉన్న వాళ్ళు మెషిన్ మీద కుట్టుకోవచ్చు, లేని వాళ్ళు ఇలా చేతితో చూడండి. ఇది నేను సేమ్ కలర్ వేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే మీకు కుట్టు కనిపించాలి కుట్టు తెలియని వాళ్ళ కోసం నేను వేరే దారిని వేస్తున్నాను. ఇలా మడత పెట్టుకున్నాం కదా, దీనికి ఇప్పుడు ఇలాగా టైట్గా లోపల క్లాత్ని ఇలా టైట్గా, ఇది కూడా ఇలాగ చూసా కరెక్ట్గా వచ్చింది. ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఇవ్వండి, సూది దారం ఎక్కిస్తాం కదా చివరిని ఇలా ముడేసుకున్నాం. ఇలాగ దీన్ని గట్టి కుట్టు అంటారు, కింద నుంచి పెట్టాను కదా ఇవ్వండి. ఈ కింద మన మడుపు ఉంది, ఈ మడుపులు కొంచెం ఇలాగ ఇలా పట్టుకోండి, దీన్ని గట్టి కుట్టు అంటారు. ఇక్కడ దారం ఉంది కదా, దారం వెనక్కి మళ్ళీ మనం ఇలా పడాలి, అప్పుడే ఇది గట్టి కుట్టు అంటారు. ఈ కుట్టు వల్ల ఇలా ఉంది, ఈ దారం ఒకవేళ తెగింది అనుకోండి అయినా ఇదంతా ఓపెన్ అవ్వదు, అక్కడ తోటే అలా ఉండిపోతుంది. అందుకే ఈ పోగు వెనక్కి మళ్ళీ సూదిని మళ్ళీ మనం ఇలా పెట్టి ఇలా కుడతామన్నమాట. ఇలా దూరం దూరం కుట్టచ్చు, ఎంత టైం కూడా పట్టదు. మీకు పూర్తిగా నేను కుడుతున్నట్టుగా తీసాను చూడండి, ఇదిగోండి ఇలాగ వెంటనే ఇలా తీయడం రాలేదనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారు ఇలా రాని పిల్లల కోసం ఇలాగ సూది ఇలా కిందకి పెడతారు, ఇలా తీసుకుంటారు మళ్ళీ ఇలా పెడతారు, ఇదిగోండి ఇలాగ ఇలాగ తీసుకుంటే అయిపోతుంది. ఇలా పట్టి ఈ దగ్గరలోనే మళ్ళీ వెనక్కి ఇలా పొడిసి ఇలా తీసుకోవచ్చన్నమాట. ఇలా చూసారా అప్పుడే అయిపోయింది, ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు.
ఇలా మీకు వేరే కలర్ కనిపించాలనే ఉద్దేశంతో ఇలాగా నలుపు దారంతో కుడుతున్నాను. ఇది చూసారా, ఇలా అయిపోయింది కదా, ఈ చివరికి అయిపోయింది. అందువల్ల మనం వెనక్కి ఇలా తిప్పి ఇలాగా చిన్న తీసి ఇలా ముడేసామనుకోండి, ఇక్కడికి ఇది అయిపోతుంది. ఇలా మామూలుగా కట్ చేసుకోవడం, ఇది ఇలాగా కట్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ దారంతో చూపిస్తాను మీకు. ఈ సైడ్ అయిపోయింది కదా, ఈ సైడు ఈ కింద నున్న క్లాత్ని కొంచెం ఇలాగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ సేమ్ దారంతో కుడితే మన బయటకు కనిపించదు. చూసారా, ఇలాగా చిన్న మడుపు వేసుకుంటే సరిపోతుంది, మనకు ఫ్రేము అందంగా ఉంటుందన్నమాట. అంతే, మనమే వంట చేస్తాం, మనమే చూస్తాం కదా, కొంచెం అందంగా కనిపిస్తే మనకి ఏ పనైనా చేయాలనిపిస్తుంది. అందుకోసం ఈ మాత్రం చిన్న మడుపు వేసి జస్ట్ ఇదంతా ఒక 10 నిమిషాల్లో మనకు తయారైపోద్ది. ఇలాగా ఇక్కడ వరకు కుడదాము. ఇదిగోండి సేమ్ దారంతో ఇలాగ వేసాను కదా, ఇప్పుడు ఇటు తిప్పాను. ఇదిగో ఇలాగా, ఇదిగోండి ఇలాగా దించాలి. ఇలాగంటే మీదకి వచ్చేస్తుంది. మీరు దలసరిగా క్లాత్ పెట్టారనుకోండి, అలా రానప్పుడు ఇలా కిందకి సూరి పొడిచి ఇలా తీసి మళ్ళీ ఇలాగా తీయాలి. చూసారా, ఇలా అయింది కదా. వెనక్కి తిప్పి మనం ఇలా పెట్టి ఇలాగ ఒకసారి 2 సార్లు ఇలా తిప్పేస్తే ఇక్కడికి ఇది అవుద్ది. ఇది కట్ చేసేయడమే. ఇలా కట్ చేసాక మనకి ఇలా తయారవుతుంది. ఈ మధ్యలో ఉన్న క్లాత్ కొంచెం అంచులు ఉంటే పడుతుంది, ఇంకా జారకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే వేరే కలర్తో మీకు చూపిస్తున్నాను, అందుకే బ్లాక్. ఇలాగ జస్ట్ ఒక ఇంటులాగైనా వేసుకోండి, ఒక ఫ్లవర్ లాగానే మీకు ఎలా నచ్చుతా అలాగా ఒక 2 కుట్లు వేసుకుని ఇదిగోండి ఇలా. చూసారా, ఇది అందరికీ ఉపయోగపడుతుంది, చాలా మనకెంతో ఉపయోగపడుతుంది. పాలు ఇవన్నీ కాస్తాం కదా, ఏవైనా కొంచెం అన్నిటికీ హ్యాండిల్స్ ఉండవు కదా. కొంతమంది ఇప్పుడు ఇవి పట్కాస్ ఇవి పట్టుకుంటాం అంటారు, అన్నీ వాటితో పట్టి దించలేం, బరువైనవి ఇవి మనకు చేయికి జారుతాయి. అందుకోసం అన్నీ మనం వాటితో గ్రిప్ ఉండదు కాబట్టి మన క్లాతే మంచి గ్రిప్ ఉంటుంది. దానివల్ల దీంతో చేయడం మంచిది. చూడండి ఎలా ఉంది, ఇది కూడా అయిపోయింది కదా, కట్ చేసాను. ఇవ్వండి ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇవి చాన్నాలు ఉంటాయి. మనం మధ్యలో ఒకసారి కొంచెం సర్ఫ్ వాటర్లో నానబెట్టి జస్ట్ ఇలాగన్నీ అయిపోతుంది. కొంచెం బాగా పాత అయిపోయి అనిపించి పడేయచ్చు, పడే ఇందులో మనకి మొదపు ఏంటి లేదు కదా. ఇలా గిన్నె పెడతాం, ఇది హైట్ తక్కువ ఉంటుంది, పొయ్యి నుండి మనం హై పెడతాం మంట వాటి వల్ల గ్యాస్ ఎక్కువ అవడం వల్ల. ఇలాగ ఇది దీంతో అయితే ఈజీగా ఉంటుంది. అదే మన క్లాత్ అనుకోండి, ఇలా పెట్టి అది అంటుకోవడం అన్ని ఎందుకో నాకు అలాగా నచ్చక నేను చాలా సంవత్సరాలు బట్టి ఇదే వాడతాను. ఇలాంటివే ఎప్పుడు పడితే అప్పుడు ఇలా కుట్టుకుంటూ ఉంటాను. పాతవన్నీ ఇప్పుడు క్లాతులు ఇంట్లో ఉంటాయి కదా, చూసారా ఎంత బాగున్నాయి. ఇవి ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నవి, ఇవి మీకు ఇది మొన్న కొత్తగా కుట్టాను, పాతవి పాత అయిపోయి నేను పడేశాను. ఇవి కూడా ఒకటి ముందు ఇప్పుడే కుట్టించాను, ఒకటి మీకు చూపిద్దామని మీ ముందు ఇదిగోండి ఇది కుట్టింది. ఈ 2 ఇలాగ మనం ఒక జత 2 జతలో కుట్టించుకున్నా వెంట వెంటనే ఉపయోగానికి పనికొస్తాయి. ఈ ఐడియా మీకు నచ్చితే దీన్ని ఉపయోగించండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.